Hello guys, welcome back to our channel. Big Boss Season 7 live update to Malimi Mundukochesan. And Nina night aite chana discussion jarigindi. Ratika, Prashant, Shivaji garu bole, inka vela madhya alane, Amardeep, Arjun, Teja, velu kuda chala discussion chestunnaramata. So asal vaallu em maatladukuntunnaru, asal night em jarigindani ippudu mi andarto share cheskodaniki vachesanu. And video lokki vellemunde evaraithe first time video chustunnaru channel subscribe cheskoni alane like chesi video aithe last varaku chudandi. So video lokki velipodam. Ratika already eliminate ayipoyi malli house loki re-entry ichindi kabatti ఆల్మోస్ట్ తనైతే బయట ఏం జరుగుతుందనేది అంతా గ్యాదర్ చేసుకునే వచ్చుండొచ్చు. సో అదే విధంగా అయితే ఇప్పుడు ఏమంటుందంటే ఒకప్పుడు ఏమో తను ఎలిమినేట్ అవ్వకముందు ఏమన్నదంటే అంటే సీరియల్ బ్యాచ్లో కలిసిపోయి సో శివాజీ గారు ఏంటంటే మమ్మల్ని అందరినీ పిల్లర్ కింద చేసుకోవాలనుకున్నారు. సో నాకు అది అర్థమై నేను బయటకు వచ్చేసాను, వాళ్ళకి అర్థం కావట్లేదు అని చెప్పి సో ఆ బ్యాచ్ నుంచి శివాజీ గారు బ్యాచ్ నుంచి వెళ్ళిపోయి సీరియల్ బ్యాచ్లో కలిసిపోయింది. బట్ ఇప్పుడు ఎవరితో ఏమంటుందంటే సీరియల్ బ్యాచ్ వాళ్ళు చాలా డేంజర్, అండ్ శివాజీ గారిని నేను అర్థం చేసుకోలేకపోయినా మిమ్మల్ని కూడా నేను అపార్థం చేసుకున్నా. సో ఇప్పుడైతే అలా చేయాలనుకోవట్లేదు, మీలానే నేను శివాజీ గారితోనే స్ట్రాంగ్గా ఉండాలని అనుకుంటున్నా. అండ్ ఈ హౌస్లో నాకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారంటే శివాజీ గారు అండ్ యావర్ నువ్వు, ఇంకా ప్రశాంత్ నేనైతే మీతోనే ఉండాలనుకుంటున్నా. ప్రశాంత్ అయితే ఇప్పుడు సరిగా మాట్లాడలేదు, బట్ అయితే తను మాట్లాడే ఛాన్స్ ఇస్తే కనుక నేనైతే మీతోనే ఉండాలనుకుంటున్నా. సో వాళ్ళ బ్యాచ్లో అయితే అస్సలు కలవాలనుకోవట్లేదు, చాలా డేంజర్ అని అంటుంది. అప్పుడు ఒకలాగా మాట్లాడింది, ఇప్పుడు ఒకలాగా మాట్లాడుతుంది. సో ఇక్కడ ఏంటంటే తను బయటకు వెళ్ళి వచ్చింది కాబట్టి ఎవరికి ఎంత ఫాలోయింగ్ ఉంది, శివాజీ గారికి ఎంత ఫాలోయింగ్ ఉంది, అలానే ప్రశాంత్కి ఎంత ఫాలోయింగ్ ఉందని అన్నీ గ్యాదర్ చేసుకుని వచ్చి ఇప్పుడు వాళ్ళతో ఉండడానికి అయితే ట్రై చేస్తుందని అనిపిస్తుంది. సో ఎవరితో చాలా క్లోజ్గా ఉండడం అంటే రీఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా మంచిగా ఉండడం, తనతోనే ఎక్కువ టైం అయితే తను ఏం చేస్తుందన్నమాట, ఎక్కువ టైం తనతోనే ఉండడానికి ట్రై చేస్తుంది. తినేటప్పుడు కానీ, మాట్లాడే విషయంలో కానీ, నైట్ పడుకునే ముందు మాట్లాడడం కానీ, సో ఎవ్రీథింగ్. అసలు మనం లైవ్ చూస్తుంటే కనుక ఏంది అమ్మాయి రతిక ఎక్కువ ఈయనతోనే ఉంటుంది అని అనిపిస్తుంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఏదో విధంగా అటు చేసి ఇటు చేసి అయితే మన యావర్ని అయితే మంచిగా చేసుకుంది, మంచిగా ఫ్రెండ్స్ అయిపోయింది అన్నమాట. తర్వాత ప్రశాంత్ గురించి ఏమని చెప్తుందంటే యావర్తో నాతో మాట్లాడలేదు, నాకు కొంచెం ఛాన్స్ ఇస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తనతో మాట్లాడాలని ఉంది, సో తనైతే మాట్లాడడానికి నాకు ఛాన్స్ ఇవ్వట్లేదంటే. సో ఎవరు ఏం చేశారంటే ప్రశాంత్ దగ్గరికి తీసుకుని వచ్చారన్నమాట రతికని మాట్లాడడానికి. సో వాళ్ళైతే అమ్మాయి అయితే ఎంత డిస్కషన్ చేసిందంటే ఒక 4-5 అవర్స్ వరకు అలా మాట్లాడుకుంటూనే ఉన్నారు. సో అసలు ఏం మాట్లాడిందో చెప్తాను వినండి. ప్రశాంత్ని బతిమాలుతుందన్నమాట, అంటే అక్కని నన్ను పిలవకు, నువ్వు అక్కని పిలుస్తుంటే మంచిగా అనిపించట్లేదు, అండ్ అది కూడా బయటకు చాలా గలీజ్గా పోతుంది. సో ఫస్ట్ నుంచి మనం ఇంత క్లోజ్గా ఉండి అంత మంచిగా ఉండి ఇప్పుడు సడన్గా అక్క అని అంటుంటే వినడానికి మంచిగా అనిపించట్లేదు, అది బయటకు పోయినా గలీజ్గా ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే అమర్దీప్, సందీప్ మాస్టర్ వీళ్ళందరూ నన్ను అడుగుతున్నారు, ఏంది అక్క అంటున్నాడు, ఏంది అక్క అంటున్నాడు, ఏంది మళ్ళీ అది ఇది అని చెప్పి. సో వాళ్ళు అడుగుతుంటే ఇంకా గలీజ్గా అనిపిస్తుంది. సో ప్లీజ్ నన్ను అక్కని అయితే పిలవకు, రతికాని పిలువ అని చెప్పి ప్రశాంత్ని అయితే రిక్వెస్ట్ చేస్తున్నమాట. సో ప్రశాంత్ అని ఏమన్నారంటే నా వల్ల నీకు అప్పుడు ప్రాబ్లం అయ్యిందన్నో, నేను అక్కని ఎందుకు పిలిచాను నీకు కూడా తెలుసు, సో మన ఇద్దరికి చాలా గొడవలని అప్పుడు నా వల్ల నువ్వు చాలా ప్రాబ్లంలో ఉన్నావు అని అన్నావు కాబట్టి నేను నిన్ను అక్కని పిలిచాను, వేరే ఉద్దేశం ఏం లేదు, అది నీకు కూడా తెలుసు, బట్ నేనైతే అక్కని పిలుస్తా, ఎవరేమనుకున్నా ఎవరేం చేసినా నేను బరాబర్ అక్కని పిలుస్తా అని చెప్పి ఒక మాట అయితే చెప్పేసిండు. ఆ మాటకైతే ఇంకా ముఖం మాడిపోయిందన్నమాట ఆమెది రతికది. తర్వాత రతిక ఏమంటుందంటే ప్రశాంత్ నేను నీకు చెప్పేది అర్థం చేసుకో, నీకు అర్థం కావట్లేదు, నేను ఎందుకు పిలవద్దు అంటున్నా నీకు అర్థం కావట్లేదు, హౌస్లో ఉన్నంత వరకు నువ్వు నన్ను అయితే అక్కని పిలవకు, బయటికి వెళ్ళాక నీ ఇష్టం, నువ్వు కాంటాక్ట్లో ఉంటే ఉండు, మాట్లాడితే మాట్లాడు, లేకుంటే లేదు, బట్ ఇక్కడైతే నన్ను అక్కని పిలవకు, రతికని పిలువు, నా బాధ అర్థం చేసుకో అని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్నమాట ప్రశాంత్. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎలిమినేట్ అవ్వకముందు కూడా అక్కని పిలిచినప్పుడు అంత గొడవ ఏం చేయలేదు, అప్పుడు బాగా కొట్టుకుంటున్నారు, ఫైట్స్ అవుతున్నాయి కాబట్టి అప్పుడు అంత గొడవ చేయలేదు. ఇప్పుడు ఎప్పుడైతే బయటికి వెళ్ళి వచ్చిందో బయట అందరూ ప్రశాంత్కి ఎక్కువ సపోర్టింగ్గా ఉంది కాబట్టి, సో తను నన్ను అక్కని పిలిస్తే మంచిగా ఉండదు కాబట్టి తనతో ఒక రిలేషన్ అనేది ఏర్పరచుకుంటే మంచిగా ఎక్కువ రోజులు ఇక్కడ ఈ హౌస్లో ఉండొచ్చు, వీళ్ళతో గొడవ పడకుండా ఉంటే, అంటే శివాజీ, ఆవర్, ప్రశాంత్ వీళ్ళతో ఉంటే ఎక్కువ రోజులు నేను ఈ హౌస్లో ఉండొచ్చు అని చెప్పి తనైతే పెద్ద ప్లాన్ వేసుకుని వచ్చిందేమో అని అనిపిస్తుంది అన్నమాట చూస్తుంటే. సో ప్రశాంత్ ఒకటే అన్నాడు, ఇప్పుడు నేను అక్కని పిలిస్తే నీకేం ప్రాబ్లం అవుతుంది, నువ్వేమి నువ్వు ఈ హౌస్కి గేమ్ ఆడడానికి వచ్చావు కాబట్టి గేమ్ ఆడుకో, ఎవరిని అక్కని పిలిస్తే ఏమవుతుంది, నీ గేమ్ నువ్వు ఆడుకో, ఎవరు నీతో మాట్లాడకపోతే ఏమవుతుందని ఒక పాయింట్ అయితే చెప్పాడు, అదైతే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే తను ఏంటంటే ఈ హౌస్కి గేమ్ ఆడడానికి వచ్చింది, తను తను ప్రూవ్ చేసుకోవడానికి వచ్చింది, మళ్ళీ ఇంకొక ఛాన్స్ వచ్చింది కాబట్టి తను తను ప్రూవ్ చేసుకోవాలి. డిస్కషన్కి ముందు ఏమైందంటే రతిక అయితే ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్తుంటే ప్రశాంత్ అయితే పిలిచిందన్నమాట, రతిక అక్క నీతో ఒక విషయం మాట్లాడాలని పిలిచిండు. పిలిస్తే ఇదేంది తిన అక్క అంటున్నాడు ఏంది అని షాక్ అయింది. తర్వాత తను ఏమన్నదంటే ఆ చెప్పు తమ్ముడు అని చెప్పి ఒక మాట అన్నది, చెప్పు తమ్ముడు అనగానే ఇంకా తనేమన్నాడంటే సో నా వల్ల ఏదైతే జరిగిందో అదంతా నాకు మంచిగా అనిపించట్లేదు కాబట్టి నీకు సారీ చెప్పాలనుకుంటున్నా చెప్పి అక్కడ సారీ చెప్పిండు. సో అదే మ్యాటర్ ఇక్కడ తీసుకొస్తున్నావు, నువ్వు కూడా నన్ను తమ్ముడు అన్నావు కదా, సో ఇంకేంది ప్రాబ్లం, నువ్వు తమ్ముడు అన్నందుకు నేను అక్క అనేసిన అయిపోయింది కదా నన్ను. మధ్యలో ఎవరేమంటున్నాడంటే ఇప్పుడు నిన్ను తమ్ముడు అని అంటే నువ్వు ఫీల్ అయినావా అని అడుగుతుండు ప్రశాంత్ని. ప్రశాంత్ ఒకడే నచ్చా
నేను ఎందుకు ఫీల్ అయితే తమ్ముడు అంటే నేనేం ఫీల్ అవ్వలే, నేను ఒకటే ఫీల్ అవుతున్నా. తను నన్ను ఎన్ని మాటలు అన్నా కూడా నేనేం అనుకోలే, కానీ మా అమ్మ నాన్నని కూడా తిట్టింది, అది నాకు చాలా బాధ కలిగించిందని చెప్పి కంటతడి పెట్టుకున్నాడు. బాగా ఏడ్చిండు, అసలు ఘోరంగా మస్తు బాధ అనిపించింది చూస్తుంటే. ఇంకా ఏమన్నాడంటే ప్రశాంత్, నన్ను ఎన్ని మాటలు అన్నా నేను తీసుకునేవాడిని, అండ్ ఆ టైంలో కూడా నేను తను ఒక మాట కూడా అనలేదు. సో అక్కడ మనం చూసుకోవచ్చు చాలా మాటలు అన్నది ఆ రోజు రతిక, అలానే అమర్ ఇద్దరు కలిసి చాలా మాటలు అన్నారు. కానీ అప్పుడు ఏంటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ వాళ్ళ అమ్మ నాన్న తిట్టినందుకు కూడా ఆ అన్న అయితే ఒక్కసారి కూడా అసలు ఏం మాట్లాడుకుని అట్లనే సైలెంట్గా ఉన్నాడు గొడవలు ఎందుకని. బట్ ఎంతైనా బాధ ఉంటుంది కదా, సో ఆ బాధ అయితే ఎక్స్ప్రెస్ చేసిందన్నమాట ఈరోజు. ఇంత దూరం వచ్చి మా నాన్నని తిట్టించాను, అది కూడా నీతో తిట్టించానని నాకు ఇంకా చాలా బాధ ఉంది. సో నేను అనవసరంగా నిన్నే ఎక్కువ బాధ పెట్టి ఇందులోకి మా అమ్మ నాన్నను కూడా లాగినందుకు ఇంకా బాధ ఉంది. సో అన్నింటికి కలిపి సారీ అని చెప్పేశాను. సో ఇప్పుడు నేను ఎవరేమనుకున్నా నేనైతే అక్కనే పిలుస్తా అది ఇదని ప్రశాంత్ అయితే చెప్పింది. సో అప్పుడు రతిక ఏమంటుందంటే, సో ఆ రోజు ఏమైందంటే, సో నిన్ను డిస్టర్బ్ చేయొచ్చు అని చెప్పి, అంటే ఎవరినైనా డిస్టర్బ్ చేయొచ్చు అని బిగ్ బాస్ చెప్పారు. అప్పుడు అమర్ ఏమన్నారంటే మనం ప్రశాంత్ని రెచ్చకూడదామని చెప్పిండు. సో ఆ కాన్వర్జేషన్ అలా మాటలు పెరిగిపోయి పెద్దగా అయిపోయినాయి. సో అంతకుమించి నేనేమి కావాలని అనలేదు. నాకు సార్ ముందు సారీ చెప్పేశాను కదా, సో ఇంకా అదే నువ్వు మనసులో పెట్టుకుని ఇప్పుడు నాతో మాట్లాడలేదా అని అడుగుతుంది. సో ప్రశాంత్ ఏమన్నాడంటే అదేం లేదు, కానీ ఎన్ని ఏమున్నా కానీ అమ్మ నాన్ని తిట్టిన బాధ అయితే మనసు లోపల ఉండిపోతుంది కదా, సో అదైతే నేను తీసుకోలేకపోతున్నా, బట్ నేనైతే అక్కనే పిలుస్తా అని చెప్పి మళ్ళీ బరాబర్ అక్కనే పిలిచిండు. తర్వాత ఎవరేమంటున్నాడంటే, అరే ప్రశాంత్ తను సారీ చెప్తుంది కదా, తను అన్ని తప్పులు ఒప్పుకుంది కదా, సో యాక్సెప్ట్ చేయి, తను బతమాలుతుంది కదా, ఎందుకు అట్లా అదే ఒకటే మాట మీద అలానే స్టిక్ అయి ఉన్నావు, కాబట్టి తను చెప్పేది ఒకసారి విని తను సారీ చెప్తుంది కాబట్టి యాక్సెప్ట్ చేయంటే ప్రశాంత్ అయితే ఏమి వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయిండు. మళ్ళీ వెళ్తూ సారీ కూడా చెప్పేసిందన్నమాట, అక్క సారీ అక్క అని చెప్పిండు. సో ఇక్కడేమైందంటే మళ్ళీ బోలే గారు ఆడయ్యారు మళ్ళీ మధ్యలో. మళ్ళీ రతిక అయితే బోలే గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం, సో ఇదంతా అయ్యింది, సో నేను అక్కను పిలవద్దు అంటున్నా, బయటికి చాలా గలీజ్గా ఉంది, సో అట్లా పిలవద్దని రిక్వెస్ట్ చేస్తున్నా, తను ఏమి వినట్లేదు, ఏడ్చుకుంటే వెళ్ళిపోతున్నాడు, నేను చెప్పేది వినట్లేదు తను, ఫస్ట్ నేను చెప్పేది వింటే తనకు అర్థమయ్యేదని చెప్పి బోలే గారికి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నమాట రతిక. తర్వాత శివాజీ గారు వచ్చారు. శివాజీ గారు అయితే ఒకటే మాట చెప్పారన్నమాట, తవ్వుకుంటూ పోతే గొడవలన్నీ ఎక్కువైతే పాత విషయాలు అయిపోయినాయి, అయిపోయినట్టే వదిలేసాలి, అవన్నీ తవ్వుకుంటూ పోతే ఇంకా గొడవలు ఎక్కువైతే ఈ హౌస్లో ఉండడానికి మంచి ఆపర్చునిటీ మనకు వచ్చింది, సో దాన్ని మనం యూజ్ చేసుకోవాలి, దాని మీద కాన్సన్ట్రేషన్తో ఉండాలి, అంతేగాని ఆ గొడవలన్నీ తీసుకొచ్చి గేమ్ మీద ఫోకస్ లేకుండా ఎందుకు ఉంటారు, సో ఫ్రెండ్లీగా ఉండండి, అయిపోయింది అయిపోయింది, తను కూడా తను తప్పు తెలుసుకుని సారీ చెప్పింది ప్రశాంత్, కాబట్టి అయిపోయింది అయిపోయింది, ఫ్రెండ్లీగా ఉండండి అని చెప్పిండు. తర్వాత ప్రశాంత్కి ఏమన్నారంటే, ఒక ఆడబిడ్డ అంతలా రిక్వెస్ట్ చేస్తుంది, అరే బయటకి మంచిగా లేదు అక్క అని పిలుస్తుంటాయి అని చెప్పి తను రిక్వెస్ట్ చేస్తుంది, ఇంకా తను అలానే అదే టైంలో సారీ కూడా చెప్తుంది, కాబట్టి ప్రశాంత్ నువ్వు యాక్సెప్ట్ చేయాలి, నువ్వైతే తన్ని అక్కని పిలకు, తను నేను తమ్ముడు అని పిలదు, సో ప్రశాంతాన్ని తనే పిలుస్తుంది అండ్ నువ్వైతే రతిక అని పిలు, సో అట్లనే ఉండండి, హౌస్లో ఉన్నంత వరకు ఇలానే ఉండండి, బయటకు వెళ్ళాక మీ ఇష్టం, మాట్లాడుకోండి మాట్లాడకపోండి అది మీ ఇష్టం. అండ్ శివాజీ గారు ఇంకొక మాట అన్నారు బోలే గారితో, వాడేంటంటే ఏడుపుతోనే ఎక్స్ప్రెస్ చేయగలడు తన బాధ అంటే, అంటే వాళ్ళ అమ్మ నాన్న తిట్టినందుకు ఆ బాధ అయితే వాళ్ళ లోపల అలానే ఉండిపోయింది, ఒక అమ్మ నాన్నని నేను తిట్టించానని ఒక గిల్టీ ఫీలింగ్ ఉంది, సో తన బాధని అయితే తను అలాగే ఏడుపుతోనే ఎక్స్ప్రెస్ చేయగలడు, కొందరు ఒకలాగా ఎక్స్ప్రెస్ చేస్తారు, కొందరు ఒకలాగా ఎక్స్ప్రెస్ చేస్తాడు, వాడికి వచ్చిన విధంగా వాడు ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు, ఏడిస్తే మగాడు కాదు అట్లా ఇట్లా అంటారు కానీ బాధ ఉన్నప్పుడు ఎవడన్నా ఏడుస్తాడు మగాడవని ఆడవాళ్ళవని, బాధ బాధే ఒకే రకంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి అని చెప్పి శివాజీ గారు ప్రశాంత్ గురించి చెప్తున్నారన్నమాట. తర్వాత ప్రశాంత్ ఏమన్నారంటే, సరే అన్న నువ్వు చెప్పినట్టే ఉంటా, ఇంకా తనేమి అక్కని పిలువను ఫ్రెండ్లీగానే ఉంటాను చెప్పేసిండు. సో ఆ విధంగా రతికకి అలానే ప్రశాంత్కి మధ్య ఉన్న చిన్న గొడవనైతే శివాజీ గారు అయితే క్లారిఫై చేసేసిరమాట. సో అక్కడితో ఆ గొడవ అయిపోయింది. నెక్స్ట్ గొడవ ఏంటంటే, రతిక గిన్నెలు కడుగుతుంది. సో ఆ టైంలో ఏంటంటే తేజ అన్నాడు ప్రతి గిన్నెలు అన్ని గిన్నెలు చూసుకుని కడగాలంటే, నేను అట్లా కడగాను సింక్లో వేస్తేనే కడుగుతా, అన్ని నేను ఎలా చూసుకుని వేస్తాను, మీరు పని ఎంత అయిపోయిన తర్వాత అవన్నీ మీరు చూసి సింక్లో వేయండి, అప్పుడే నేను తోముతా, అంతవరకే నా డ్యూటీ అని చెప్పి అక్కడ కొంచెం గొడవ జరుగుతుంది. సో ఆ టైంలో ఏంటంటే రతిక మీద తేజ సీరియస్ అయ్యాడు, గిన్నెలు అన్నాక అన్నీ మీరే చూసుకుని తోవాలి, మేమెందుకు వేస్తాం, అది మాకు సంబంధం లేదు, డ్యూటీ మొత్తం మీదే అని చెప్పి అక్కడ సీరియస్ అవుతుంటే మధ్యలో ఎవరే యాడయ్యిండు, ఎవరే యాడయ్యిందన్నమాట. సో అక్కడ ఎవరికి మళ్ళీ తేజకి గొడవ అయిందన్నమాట. ఎవరేమో తేజ మీద ఒరుగుతున్నాడనమాట, ఏంటంటే తను చెప్పింది కదా, సో అవన్నీ చూసి సింక్లోనే వేయండి, తన ప్రాబ్లం తను చెప్పింది, మీరెందుకు అంత హైప్ అయిపోతున్నారంటే ఇక తేజకి నచ్చలేదు, తను అంటుంటే తినేందుకు రియాక్ట్ అవుతున్నాడు, తినేందుకు మధ్యలో వచ్చిందని చెప్పి కెప్టెన్ అర్జున్ తీసుకొచ్చాడనమాట. సో అర్జున్ వచ్చి కొంచెం ఆ గొడవని షార్ట్అవుట్ చేసిండు. తర్వాత ఏంటంటే బయట అయితే అశ్విని అలానే బోలే గారు మాట్లాడుకుంటున్నారన్నమాట. సో గిన్నెలు కడిగే డ్యూటీ ఏంటంటే
రతికాది అలానే బోలే గారిది. సో ఆయన పిలవడానికి అయితే అర్జున్ వెళ్ళిపోయింది. సరే అర్జున్ బోలే గారిని పిలుస్తుంటే మధ్యలో అశ్విని యాడ్ అయింది. ఆయనకి అడిగిండు కదా, ఇందాక నేను మధ్యాహ్నం అడిగింది కదా, ఆయన వస్తాడులే కాసేపు మాట్లాడుకున్నాక వస్తాడులే అది ఇదని మాట్లాడుతుంది. సో ఇప్పుడేమో ఈయన విషయంలో ఈమె యాడ్ అయిందన్నమాట. సో ఆ అర్జున్కి అయితే చాలా కోపం వస్తుంది. డ్యూటీ చేసుకున్నాక ఎవరు ఎన్నన్న ముచ్చట్లు పెట్టుకుని నాకు అనవసరం, డ్యూటీ అయితే డ్యూటీ కంపల్సరీగా చేయాలి, ఎవరు డ్యూటీ అయితే ఎవరు మాట్లాడుతున్నారు, మీరందరూ ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పి కొంచెం సీరియస్ అయ్యిందన్నమాట. సో ఈ మ్యాటర్నే బయటకు తీసుకొచ్చి వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు, అమరు, తేజ, అర్జున్, అలానే శోభ, వీళ్ళు నలుగురు అయితే మాట్లాడుకుంటున్నారు అన్నమాట. తేజ ఏమంటుండంటే అసలు ఎవరన్నా వీళ్ళందరూ ఎందుకు యాడ్ అవుతున్నారు, ఆమెనంటే ఎవరు ఎందుకు రియాక్ట్ అవ్వాలి, ఎందుకు అంత హైప్ అయిపోవాలి, అసలు ఎవరికి అసలు ఏం సంబంధం ఉంది ఈ డ్యూటీలో, ఆమెను అంటుంటే తను ఎందుకు రియాక్ట్ అవుతున్నాడు అని అన్నాడు. అర్జున్ ఏమో బోలే గారిని పిలుస్తుంటే అశ్విని రియాక్ట్ అవుతుంది, అసలు ఎవరు డ్యూటీ అయితే ఎవరు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదంటే శోభ అంటుంది. ఇవేం చూసారు, ఇంకా ముందు ముందు వస్తాయి, ఇంకా చాలామంది యాడ్ అవుతూ ఉంటారు, ఒకరిని అంటుంటే చూస్తుండండి అని చెప్పాను శోభ అంటుందన్నమాట. సో ఇలా ఇన్ని డిస్కషన్స్ అయితే నైట్ అంతా జరిగినమాట. ఇదే లైవ్ అప్డేట్ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఈ రోజైతే అసలైన కెప్టెన్సీ టాస్క్ అయితే స్టార్ట్ అయిపోతుందన్నమాట. ఎన్ని గేమ్స్ ఆడొచ్చినా కూడా లాస్ట్కి వచ్చేసరికి డిజవర్ అన్డిజవర్ కింద పోతుంది కదా. ఇప్పుడైతే ప్రోమోలో చూస్తాం కదా, ఒక ఫైర్ అయితే జరగబోతుంది. సో ఎపిసోడ్కి ముందే మీకు అందరికీ లైవ్ అప్డేట్ అయితే వీడియో వచ్చేస్తుంది. సో అలాంటి వీడియోలన్నీ మిస్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకోండి. బాయ్.